భారత్ శ్రీలంక మధ్య నేడు మూడవ T20 మ్యాచ్ జరగనుంది. అలాగే రెండో T20లో నవదీప్ సేని గాయపడ్డాడు. అతని స్థానంలో ఎవరు వస్తారన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ రోజు జరగబోయే మూడవ T20 మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ T20 సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా జట్టు ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఇక రెండో T20 మ్యాచ్ కూడా భారత జట్టు కైవసం చేసుకుని మరోసారి వన్డేల్లో సిరీస్ సీన్ రిపీట్ చేస్తుందని అనుకున్నారు. కానీ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంటుందని అందరూ భావించారు. కానీ శ్రీలంక జట్టు మాత్రం సొంత గడ్డపై పరువు నిలబెట్టుకోవడానికి పట్టుదలతో రెండో T20లో పోరాడి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక బౌలింగ్ విభాగం ఎంతో సమన్వయంతో సమిష్టిగా పోరాడింది. దీంతో భారత బ్యాట్స్మెన్లను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో విజయం సాధించారు. దీంతో సిరీస్ 1-1 సమంగా ఉంది. ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్ కీలక మ్యాచ్ గా మారింది. ఇక నేడు జరిగే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారే T20 సిరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రెండవ T20 మ్యాచ్ విజయంతో దూకుడు మీద ఉంది శ్రీలంక జట్టు. మరోవైపు కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా కీలక ఆటగాళ్లను దూరం చేసుకుంది భారత జట్టు. ఈ క్రమంలోనే ఎంతో మంది అనుభవం లేని కొత్త ఆటగాళ్లు జట్టులో స్థానం సంపాదించుకున్నారు. మరి ఈ రోజు ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు పైచేయి సాధించి సిరీస్ కైవసం చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కరోనా దెబ్బతో సగం టీమ్ ను మార్చి ఇబ్బందులతో ఓటమి పాలైన టీమిండియాకు మరో షాక్ తగిలింది. 19 ఓవర్లు ఫీల్డింగ్ చేస్తూ నవదీప్ సేని గాయపడ్డాడు. తీవ్ర నొప్పితో విలవిలాడిపోయిన అతన్ని శిఖర్ ధావన్ ఓదారుస్తూ కనిపించాడు. దీంతో అతనికి మూడో T20లో వైద్యుల సూచనల మేరకు ఆడిస్తారో లేదో చూడాలి.